పదమూడవ శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ముని కవి ఒక పిల్లల ఆటను తయారు చేశారు ఆ ఆట పేరు మోక్షపదం మన సంస్కృతిని ఆచారాలను అన్నిటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న బ్రిటిష్ వారి కన్ను ఆటల్లో కూడా మన వారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారని గ్రహించి ఆ ఆటను మొత్తం బ్రిటిష్ వారు మార్పు చేసి స్నేక్ అండ్ లేడర్స్గా విడుదల చేశారు వారికి కలిసి వచ్చిన అంశం అప్పటికి ముద్రణా వ్యవస్థ అందుబాటులోకి రావడం అలా మోక్షపదం కాస్త వైకుంఠపాలిగా రూపందరం చెందింది పాత కొత్త ఆటలో వంద చతురస్త్రములు ఉంటాయి ఆ తేడా చూద్దాం మన మునీశ్వరులు జ్ఞానదేవ్ రూపొందించిన ఆటలో పన్నెండవ చతురస్త్రం అంటే నమ్మకమని యాభై ఒకటవ చతురస్త్రం అంటే విశ్వసనీయత అని యాభై ఏడవ చతురస్త్రం ద్రాతృత్వాన్ని సూచిస్తుంది అలాగే డెబ్బై ఆరవ చతురస్త్రం జ్ఞానాన్ని డెబ్బై ఎనిమిదవ చతురస్రం మునివృత్తిని ఆ గల్ల కింద నిచ్చెన ఉంటుంది ఆ గడిలో పాచిక పెడితే నిచ్చెన ఎక్కి వేగంగా ఆటలో పైకి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది అలాగే నలభై ఒకటవ గడి అవిధేయతకు ప్రతీకగా నలభై నాలుగవ చతురస్రం అహంకారం నలభై తొమ్మిదవ గల్లోకి పడితే అశ్లీలత యాభై రెండవ గడిలోకి ప్రవేశిస్తే దొంగతనం యాభై ఎనిమిదవ గడిలో అబద్ధాలాడుట అరవై రెండవ చతురస్రంలోకి వెళితే తాగుబోతు అరవై తొమ్మిదవ గదిలోకి పెడితే అప్పులు పాలు డెబ్బై మూడవ గడిలోకి ప్రవేశిస్తే హంతకుడు హత్యలు ఎనభై నాలుగవ చతురస్త్రంలోకి వెళితే కోపిష్టి తొంభై రెండవ చతురస్రం దురాశను తొంభై ఐదవ గడి గర్వాన్ని సూచిస్తాయి చివరిగా తొంభై తొమ్మిదవ గడి కామాన్ని సూచిస్తాయి ఈ గల్లలో పాము నోరు తెరుచుకుని ఆయా గుణాలను బట్టి కిందికి జారిపోతారు ఆటలోనే మంచి చెడు నేర్చుకోవాలని ముని చెప్పకనే తెలుస్తుంది పిల్లలకు చెడు మార్గాన్ని ఎంచుకునేవారు అదం పాతాలానికి చేరుకుంటారు మంచి గుణాలు అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతామని ఆటలో కూడా చెప్పడం వందోవ చతురస్త్రంలోకి ప్రవేశిస్తే మోక్షం ప్రతి నిచ్చెన పైభాగంలో ఎవరో ఒక దేవుడు దేవత లేకపోతే వివిధ స్వర్గాల్లో కైలాసమో వైకుంఠమో లేదా బ్రహ్మలోకమో ఇలా ఉంటాయి ఆట ఆడుతుంటే పిల్లలకు ఉత్సాహంగా నిజ జీవితంలోని ఒడిదుడుకులు కనిపిస్తాయి నిచ్చెన ఎక్కితే మంచి కర్మలు చేసినట్టు పాము నోట్లో పడితే పాపాలు పడినట్టు రూపొందించారు అంతటి మహత్తరమైన ఆటను కూడా వక్రీకరించి తమదైన ముద్ర వేసుకుని ఏ విధమైన సందేశం లేకుండా చేశారు తెల్లతోలు కప్పుకున్న నల్లటి మనసున్న బ్రిటీషర్స్ మన దౌర్భాగ్యం ఆ ఆటను మనం ఇష్టంగా ఆడడం చిన్నప్పుడు